జగనన్న వసతి దీవెన కింద ఏలూరు జిల్లాలో 32316 మంది విద్యార్థులకు చెందిన 29180 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు 30.96 కోట్ల నిధులు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం అనంతపురం జిల్లా నార్పల బహిరంగ వేదిక నుంచి జగనన్న వసతి పథకం కింద 912.71 కోట్ల ఆర్థిక సహాయాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రాష్ట్రంలోని అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, సోషల్ వెల్ఫేర్ జేడి మధుసూదన్ రావు, డిఆర్డిఏపిడి ఆర్ విజయరాజు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆర్ నాగరాణి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, పలువురు విద్యార్థులు వారి తల్లులు పాల్గొన్నారు. వీసీ ముగిసిన అనంతరం 2022-23 విద్యా సంవత్సరం మొదటి విడతకు గాను జిల్లాలోని 32316 మంది విద్యార్థులకు మంజూరైన జగనన్న వసతి దీవెన లబ్ధి మొత్తం 30.96 కోట్ల మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో డిగ్రీ చదువుతున్న, ఇంజనీరింగ్ చదువుతున్న, మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి విడత జగనన్న వసతి దీవెన నిధులకు సంబంధించి 32316 మంది విద్యార్థులకు చెందిన 29180 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు 30.96 కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ, రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న, ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనార్టీ విద్యార్థులకు 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి విడత జగనన్న వసతి దీవెన కింద 912.71 నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం వల్ల ఆనందంగా ఉందని అన్నారు. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద ఎత్తున విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పారు. మెరిట్ కలిగిన విద్యార్థులు ప్రతి ఏడాది 1.25 కోట్ల రూపాయలు ఖర్చు అయిన విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వ కృషిని ఆయన అభినందించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్సీగా ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వెళ్ళేటప్పుడు 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో చేశాం. ఒకసారి వదిలేళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుందని అని చూసాం. ఫస్ట్ టైం వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన విధానం, ఆయన అమలుపరుస్తున్న జగనన్న వసతి దీవెన ఈ విధానం చూస్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కారణం నేను ఒకటే చెప్పగలను, మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వరపుత్రులు. కారణం ఏంటంటే ఒక యేసుక్రీస్తునో ఒక వెంకటేశ్వర స్వామిలో అల్లాగానో మనం ఆయన్ని వర్ణించవచ్చు. కూడా మనకు ఆయన ఎక్కిన దగ్గర నుంచి ఒక సంవత్సరం లోపలనే కరోనా మహమ్మారి 2 ఇయర్స్ వెంటాడి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు సుమారు రావాల్సి వస్తే దానికి ఇన్కమ్ ఖచ్చితంగా అది పూర్తిగా కరోనా దెబ్బకి కుదేలై 1 లక్ష కోట్లు కూడా రాకపోయినా సరే, మరి ఆ రోజు యేసుక్రీస్తు ఏ విధంగా ఒక రొట్టె ముక్కను వేల మందికి ఏ విధంగా పంచారో ఆకలితో ఉన్న వాళ్ళకి, మరి అంత కష్టకాలంలో కూడా వరపుత్రుడు అన్నానికి ఇది ఒక నిదర్శనం.